వెల్కమ్ టు టేస్ట్ 24 న్యూస్. ఈటల రాజేందర్ గెలుపును ఆకాంక్షిస్తూ బెజ్జంకి మండల బీజేపీ అధ్యక్షుడు ధోని అశోక్ ఆధ్వర్యంలో మండల కార్యకర్తలు ఈటల ప్రజా ఆశీర్వాద యాత్రకు మద్దతుగా హుజరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ రోజు బీజేపీ బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే హుజరాబాద్ లో జరుగుతున్నటువంటి ప్రజా ఆశీర్వాద పాదయాత్రకు మద్దతుగా ఈటల రాజేందర్ అన్న గారికి మద్దతుగా బెజ్జంకి మండల శాఖ తరపున అతి పెద్ద సంఖ్యలో మేము బయలుదేరి వెళ్తా ఉన్నాం. ఈ క్రమ ఈ రోజు బీజేపీ బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో హుజరాబాద్ లో ఏదైతే మన మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు ప్రజా ఆశీర్వాద యాత్ర పాదయాత్ర చేస్తున్నారో దానికి మద్దతుగా ఈ రోజు బెజ్జంకి మండల శాఖ నుంచి అతి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో తరలి వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఒకటే ఒకటే మేము టిఆర్ఎస్ నాయకులకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్లు, ఈ బై ఎలక్షన్లు మీరు కృత్రిమంగా సృష్టించినటువంటి యొక్క ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లో ఒక అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం, ఈ పోరాటంలో ఆత్మ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం హుస్నాబాద్ పట్టణంలో నామమాత్రంగానే కొనసాగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పారిశుద్ధ్యం పడిగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల ముందు నీరు నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నందుకు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడు సమృద్ధిగా వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని రైతులు తమ తమ వ్యవసాయ క్షేత్రాల్లో రోజంతా కష్టపడుతున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిసాన్ సాగర్ సమీపంలోని పెట్రోల్ బంకులో డీజిల్లో నీళ్లు రావడంతో సదరు బంకులో డీజిల్ పోయించుకున్న 50 మంది వినియోగదారులు బంకు ముందు ఆందోళన చేపట్టారు. ఆయన అడుగు ఎంత డీజిల్ తీసుకపోయినా ఎంత మిగిలింది ఆయన అడుగు నడిచిందా అడుగు బండి నీళ్ళు వస్తున్నాం బండిలే పోతాను మరి డ్రైవర్ ఊరికి వెళ్తుకున్నా అన్న అంటే ఎక్క బంక్ అని కిషనర్ బంక్ అన్న అన్నాక లాస్ట్లో ఇక కొంచెం తీసి మళ్ళీ బాటిల్ నింపినాం ఈ కారణం ఏంది ఇట్లా పోషయ బండి పనికిపోయింది ఇక నాట్లు పని సీజన్గా నాట్లు పోయి బండి పనికిపోయింది తాపకోసారి గంట కోసం ఏర్లాకే అండి ఏం సమస్య అని చూస్తే డీజిల్ గిట్టున్నది ఇలా ఒక 50 మందిని కలిసినాం అందరి సమస్య ఇదిలే 50 బండ్లలో కలిసినాం అచ్చిట ధర్నాలు వేసినాం చేస్తే బంకులు లేవు మీ క్యాన్ పొక్కవాడు మీ ట్యాంక్ పొక్కవాడు లేదు సైలెన్సర్ గెలిపినా వీళ్ళు మానే ధర్జనం చేస్తారు నేను ఇదంతా నష్టపోయాం బండి మా బండ్లు ఖరాబ్ అయినాయి నాజిల్స్ ఖరాబ్ అయినాయి భాషం ఖరాబ్ అయింది అందరం కలిసి అచ్చిట ఇట్లా రోడ్డుకు బాటిల్ పెట్టి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో సర్పంచ్ కరికే భాస్కర్ ఆధ్వర్యంలో మహంకాళి బోనాలను ఘనంగా నిర్వహించారు. గత 40 ఏళ్లుగా పండుగను నిర్వహించుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. వార్డు సభ్యుల వీరి కమిటీ వారి సహకారం అందరితో మరి మండల ఎంపీపీ గారు జడ్బిటిసి గారు వీళ్ళందరి సహకారంతో మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నటువంటి పండుగ మరి మా గ్రామానికి సర్వ అన్ని దేవతలు మరి మాకు మంచి ఆశీస్సులు ఈ సంవత్సరం మంచి చెరువులు కుంటలు నిండినాయి కాబట్టి మాకు సంతోషంగా జరుపుకుంటున్నటువంటి ఈ పండగకి మరి బంధుమిత్రులందరికీ ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సుఖ సంతోషాలతో మా గ్రామం వరదిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వంద సంవత్సరాల నుంచి మంగళం పండుగ చేస్తారు. మా ఎల్లగడ్డ పెద్ద మనిషితో జరిగేస్తుంది పండుగ అనేది. ఈరోజు శుభ సంతోషంగా అందరం పబ్లిక్ అందరూ ఇలాంటి పండుగ చేస్తున్నాము. మా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబరు మాజీ సర్పంచ్ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఇంతకుముందు ఎంపీ చేసాడు గ్రామ ప్రజలతో బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నాము. బ్రహ్మాండ కాలం అయింది. ఇదే ఊపు ఇట్లాగే ఉంటే వచ్చే మన వనకలం పట్టల మీద మసమ్మ పని చేయాలని అందరూ ఆలోచన కొద్దీ నేను ఒక కమిటీ పెద్ద మనిషిగా మాట్లాడుతూ వెళ్ళకం పెద్ద మనిషిగా వచ్చేసారి కూడా చెరువు గుంటలు బాగా నిండి బ్రహ్మంగా పంటలు పండాలి. మా పబ్లిక్ అంతా మంచిగా ఉండాలి. మా ఊరు చల్లగా ఉండాలి. ఇంతకుముందు కరోనా వచ్చింది. కరోనా రాకుండా మంగళమ్మ తల్లికి దుర్గమ్మ తల్లికి మా ఉన్న దేవుళ్ళందరికి మొక్కుతున్నా. మా ఊరు సల్లగం దూరాలి. అందరికీ పబ్లిక్ తరఫున మా కంపెనీ తరఫున దేవాలయం తరఫున గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజల సహకారంతో అన్ని కులాల సంఘాల ఆధ్వర్యంలో ఈ మనము గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క పండుగ అతివైభవంగా చేస్తాం. మన పాడి పంట పశువులు మనుషులు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కరోనా మహమ్మారి దూరం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ పండుగ మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. కరోనా రాకుండా ప్రజలందరినీ మంచిగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ 40 సంవత్సరాల క్రితం మరి గంభీర్పూర్ గ్రామ
ఈ ఊర్లో ఈ జాతరను ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ జాతరను మరి ఈరోజు ఈ సంవత్సరము మరి కుంటలు చెరువులు బ్రహ్మాండంగా నిండినై మరి అమ్మవారుకు ప్రతి ఏటా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా మరి గ్రామ ప్రజలు మరి పక్క ఉన్నటువంటి గ్రామాలలో మరి అన్ని ఈ మండలంలో ఉన్నటువంటి మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ దేవతను దర్శించుకోవడం జరుగుతూ ఉంది ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ దేవతను ప్రతి ఏటా మా గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో సర్పంచ్ సమక్షంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవి ఇవాల్టి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం చూస్తుండండి టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక